अगर उनके जगह में हमारे कोई रिलेटिव्स हमारे भाई बहन रहते तो हमको कितना फीलिंग्स होता. అవి ఇలా గురించి అసలు చూసే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేదా అనేసి పోలీస్ ఫ్యాన్స్ వెళ్తూ ఉంటాయి, వాళ్ళు పట్టించుకోరు. చాడీ వచ్చింటే కనుక నాకు వచ్చే చాడీలో ఎంతో కొంత మాత్రానికి ఆర్గనైజ్ ఇస్తూ ఉంటాను. పిచ్చోళ్ళు చూస్తే నాకు వాళ్ళకు మనలో బట్టలు వేసుకొని వాళ్ళు మంచి నెత్తి చూసుకొని మంచి మనలో సామాన్య మనుషులేక మంచి బట్టలు. అంబులెన్సెస్ వెళ్తూ ఉంటాయి, వాళ్ళు పట్టించుకోరు. విలేకరులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ఫొటోస్ తీస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళకు ఒక విచిత్రము అన్నప్పుడు అది ఒక సెన్సేషన్ కొరకు లేక ఇంకా దేని కొరకు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని చూసినప్పుడు కొంచెం పాపం అనిపిస్తుంది. మంచి వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, బాధ శుద్ధి పాపం అనిపించింది. కానీ బయటకు వెళ్ళి ఏం చేయడానికి గవర్నమెంట్ ఆర్గనైజ్ అంటే ఏమీ లేవు అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అంతగానంగా హెల్ప్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళ గురించి రోడ్ల మీద అన్నం లేక లేకుంటే బట్టలు లేక మెంటలీగా అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియకుండా వాళ్ళని తీసుకొని పోతారు, వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రైవేట్ ఆర్గనైజ్ మాత్రం చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకొస్తే మాలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి మేము మా సహాయం మేము కూడా చేస్తాం. అలాంటి చేస్తే ఒక కొందరు జీవితాలు బాగుపడతాయని నా సాయపడాలనే ఒక మంచి ఆలోచనని ఆచరణలో పెట్టడానికి చేయాలి సంకల్ప యజ్ఞం. As per the law, we intimated to the police, taking him to the government hospital under police custody. Number 2.
ప్రకాశం. సుజిత్ కాదా? సుజితేనా? లక్ష్మీపాత్ర. మీ పేరేంటి? మీ పేరేంటి? Doctor certified that he is mentally retarded person. Produced in front of magistrate and got permission to admit him in hospital. Finally, we succeeded. Doctor taking admission. అందరిలోనూ మానవత్వం ఉంటుంది. సాయపడాలి అన్న ఆలోచన ఆలోచన దగ్గరే ఆగిపోకుండా ఆచరణలో పెడితే ఈ మనోవైకల్యం మనోవికాసం అవుతుంది. మాటలో చెప్పినంత తేలిక కాదు అని నిర్ణయించుకుని ఆగిపోకుండా ఒక్క అడుగు ముందుకేసి మనందరం కలిసి చేతనైనంత సాయపడితే ఈ పిచ్చితనం అనే వైకల్యాన్ని సరిదిద్ది మనలాంటి మామూలు మనుషులుగా వీరిని మార్చి చూపొచ్చు. మాటలు కాదు, మనసు కదిలించి నిరూపిద్దాం. మన హృదయ స్పందనం పిచ్చివారి చేతిలో రాయిని రత్నంగా మారుతుంది. మన మానవత్వంతో ప్రపంచానికి ఆదర్శమవుదాం. రండి, కదలండి, సాయపడండి.